మధ్యలోనే ఎలక్షన్ వస్తాయని. అయ్యాను వస్తే సంవత్సరం కూడా లేదు, ఇంకా ముందే అయిపోతాం మేము ఇంటికి పోవడానికి. కానీ ఎవరిప్పుడైనా సరే ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. మరొకరు కానీ దీన్ని పూర్తి చేస్తారు, చేసి మనకి ఇస్తారు అని అనుకున్న వాడు. ఇక్కడ ఈ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళ స్థాయికి, అయినా ఇక్కడికి వచ్చి ఒక సేవా దృక్పథంతో మన ప్రాంతాల్లో మన మారుమూల పల్లెల్లో మూల ఎక్కడనో ఉన్నటువంటి రోడ్లు లేని గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో కూడా వాళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. వాలంటీర్లు అయితే మీ ఊరు వాళ్ళే, వాళ్ళు ఎక్కడ పోయేది ఉండదు వచ్చేది ఉండదు. కానీ వీళ్ళు బయట ప్రాంతాల నుంచి రావాలి, వీళ్ళు చదివిన చదువులకి ఈ జీతాలకి ఇక్కడ పనిచేయక్కర్లేదు. ఇంకా ప్రభుత్వంలో పెద్ద పెద్ద జీతాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ కంపెనీలకు వెళ్తే ఇంకా పెద్ద ఉద్యోగాలు వస్తాయి. అయినా ఏదో మనం కూడా ప్రజాసేవలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో అందరూ వస్తారు. ఇది ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్లు పెంచినందువల్లనే మనకు ఓట్లు పడతాయనేటువంటి మాట మాట్లాడడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు బట్టి దృష్టి పెట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది ప్రభుత్వం. ఈరోజు కేవలం ఓట్ల కోసమో రాజకీయం కోసమో లేదా ప్రజల ప్రాపకం కోసమో ఈరోజు పెంచడం కానీ లేదా ఎక్కువగా పెన్షన్లు ఇవ్వడం కానీ లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి సమగ్రంగా సంపూర్ణంగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం జవాబారితనంగా వ్యవహరిస్తుంది, జవాబారితనంగా నడుచుకుంటుంది. ముందస్తు ఎన్నికలు కానీ వస్తే చూపించుకున్నాడా లేకపోతే నాకు తెలీదు, మేబీ ఆయన ఒపీనియన్ ఏముందో నాకు తెలియదు కదా. ఏమైనా జ్యోతిష్యం చూపించుకున్నా లేకపోతే వన్ ఇయర్ ముందుకు వస్తాయో ఏమైనా కలగన్నాడు. మాకైతే 2024 ఏప్రిల్ ఎన్నికలే మేము అనుకుంటున్నాం. అర్థమైంది. ఆయనకి ఏమన్నా సెపరేట్గా ఏమన్నా ఆయనకి ఏమన్నా ఉందో నాకు మాకైతే తెలియదు కదా. వైసీపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది. వైసీపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది. మనం చేసింది ఏమీ లేదు 3.5 ఏళ్ళలో. నేను మీ అందరికీ తెలుసు, 1 ఇయర్ క్రితం ఒక మాట చెప్పా, దానికి కట్టుబడి ఉన్నా అది రివైండ్ చేసుకుని దాని అది కట్ పేస్ట్ చేసుకోండి. అర్థమైంది. అది నేనేం చెప్పానా 1 ఇయర్ బ్యాక్ కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో ఇదే గోడ బయట చెప్పా, సేమ్ ఇదే ప్రాంతంలో ఇదే గోడ బయట ఇదే ప్రాంతంలోనే చెప్పా, ఇదే ప్రాంగణంలో. అంతే భగవంతుడు సంకల్పం చూసారా, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడే రావటం నన్ను అడగటం అదే కట్ పేస్ట్ అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.